వెల్కమ్ టు భారతీయ ఆన్లైన్ క్లాసెస్ మనకి ఈరోజు జూలై టాపిక్ లో గమనించినట్లయితే ఫస్ట్ యూనిట్ లో మానవ శరీర నిర్మాణ శాస్త్రం శరీర ధర్మశాస్త్రం ఫస్ట్ చాప్టర్ గా ఇవ్వడం జరిగింది దాంట్లో ఫస్ట్ సబ్ టాపిక్ కింద జీవక్రియ శోషణం అనేటువంటి టాపిక్ ఇవ్వడం జరిగింది ఈ జీవక్రియ శోషణం అనేటువంటి టాపిక్ లో సబ్ టాపిక్స్ గా మనకి ఆహారాల నిర్మాణం జీర్ణ గ్రంథులు జీర్ణక్రియ విధానం అదే విధంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి లోపాలు ముఖ్యంగా వీటిని అపస్థితులుగా ఈ సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది ఇందులో మొదటి టాపిక్ అయినటువంటి ఆహారాల నిర్మాణం తెలుసుకునే ముందు ముఖ్యంగా ప్రతి జీవి అవసరాలకు ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి నీడ్స్ ముఖ్యంగా గమనించినట్లయితే ఆహారం నీరు ఈ ఆహారాన్ని గమనించినట్లయితే ప్రతి జీవి యొక్క పెరుగుదలకు అదే విధంగా శక్తి ఉత్పత్తికి కొత్త కణాల యొక్క ఏర్పాటుకు అదే విధంగా దెబ్బతిన్న కణజాలం యొక్క పునర్నిర్మాణానికి అవసరమయ్యేటువంటి ఆహారాన్ని గమనించినట్లయితే వీటిని మనం ఇక్కడ స్థూల అదే విధంగా సూక్ష్మ పోషకాలుగా మనకు నిత్య జీవితంలో అవసరమవుతూ ఉన్నాయి సో ముఖ్యంగా ఈ ఆహారానికి మాధ్యమంగా నీరు అనేది ఉపయోగపడుతూ ఈ నీరు కాస్త ఓకే మా దేవుని కూడా నిర్జలీకరణ సమస్య నుంచి రక్షిస్తూ ఉంది ఇటువంటి ఆహారాన్ని గమనించినట్లయితే ముఖ్యంగా స్థూల పోషకాలు అయినటువంటి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ లిపిడ్స్ గా అదే విధంగా సూక్ష్మ అయినటువంటి విటమిన్స్ మినరల్స్ గా వెలువడడం జరిగింది వీటిలో స్థూల పోషకాలు గమనించినట్లయితే ఇవి సంక్లిష్ట ఆహార ఉప పదార్థాలు సో ఇవి సాధారణంగా యాంత్రిక అదే విధంగా రసాయన ప్రక్రియల ద్వారా సూక్ష్మ పోషకాలుగా మెయిన్స్ చిన్నగా విడగొట్టబడుతూ రక్తం లోపలికి శోషణ చెందడం జరుగుతుంది సో అదే విధంగా విటమిన్స్ మినరల్స్ గమనించినట్లయితే సో ఆల్రెడీ ఇవి సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా జీర్ణక్రియ అవసరం లేని అంటే జీర్ణక్రియ అవసరం లేనటువంటి ముఖ్యమైన పదార్థాలుగా ఉంటూ నేరుగా రక్తానికి అందించబడుతూ ఉన్నాయి వీటిలో గమనించినప్పుడు సార్ సో ఇక్కడ ఉండేటువంటి ఆహారాల నిర్మాణాన్ని గురించి మనం ఒకసారి గమనించుకుందాం ఆహారాల నిర్మాణాన్ని గమనించినట్లయితే ప్రతి జీవి ఆహారాల నోటితో ప్రారంభమై పాయుతో అంతమవుతుంది ఈ నోటికి పాయుకి మధ్య ఉండేటువంటి నిర్మాణ భాగాంశాలు సో ఆస్యకూరం గ్రసని ఆహార వాయిక జీర్ణాశయం చిన్న ప్రేగు పెద్ద ప్రేగు అదే విధంగా చివరగా పాయుతో అంతమవుతుంది సో ఇక్కడ ఉండేటువంటి నోటి నుంచి పాయు మధ్య భాగంలో ఉండేటువంటి నిర్మాణ భాగాలు వరుసైన వీటిలో నోటి నిర్మాణాంశాన్ని గమనించినట్లయితే నోరు వెలుపలగా ఒక అడ్డు చీలిక లాగా ఉంటూ పై క్రింది పెదవుల మధ్య ఆవరించబడి ఉంటుంది ఈ నోరు పైదవడ క్రిందవడ మధ్య ఉండేటువంటి ఖాళీ ప్రదేశమైనటువంటి ఆస్యకూరంలోకి తెచ్చుకుంటుంది ఈ ఆస్యకూరాన్ని గమనించినప్పుడు సార్ క్రింది భాగంలో ఆస్యకూరం అదే విధంగా పైభాగం అంటే పృష్ఠ భాగంలో ఉండేటువంటి నాసికా కుహరం ఈ రెండింటిని వేరు చేస్తూ నాసికా కుహరానికి అదే విధంగా క్రింద ఉండేటువంటి ఆస్య కుహరాన్ని వేరు చేస్తూ తాలు అనేటువంటి నిర్మాణాంశాన్ని కలిగి ఉంటుంది ఈ తాలు అనేది పూర్వాంత భాగంలో అంటే ముందు భాగంలో అస్థి నిర్మితమై ఉంటుంది దీనికి కఠిన తాలుగా పిలుస్తున్నాం ఈ కఠిన తాలు పైభాగంలో ముడతలు పడినటువంటి నిర్మాణాంశాలను కలిగి ఉంటుంది వీటిని పాలటైన్ గుర్గేగా పిలవడం నెక్స్ట్ పరాంత భాగంలో తాలు అనేది ఒక మెత్తనైనటువంటి నిర్మాణాంశం మీన్స్ మృదువైనటువంటి నిర్మాణాంశంగా ఉంటుంది ఈ మృదు తాలు అనే నిర్మాణాంశం గ్రసని లోపలికి వేలాడుతూ మీన్స్ ఒక వేలు లాంటి నిర్మాణాంశంగా అర్థమవుతుంది ఈ నిర్మాణాంశాన్ని యుగులాగా పిలుస్తుంది యుగుల అనేది గ్రసని మూడు భాగాంశాలుగా వేరు చేయడం జరుగుతుంది ఈ ఆశయపురంలో ఉండేటువంటి నిర్మాణ భాగాల్లో ముఖ్యమైనటువంటి ఒకటి దంతం రెండోది తాలు మీన్స్ ఆఫ్ నాలుగు తండ్రి మీన్స్ ఆఫ్ నాలుగగా పిలవడం జరుగుతుంది ముఖ్యంగా ఫస్ట్ వన్ టాపిక్ అబౌట్ దంతం గురించి గమనించినట్లయితే దంతం అనేది ఈ జరణ స్థలాల్లో గమనించినప్పుడు పిండాభివృద్ధి స్థలం పిండాభివృద్ధి సమయంలో ఏర్పడేటువంటి జరణ స్థలాల్లో బాహ్య మధ్యస్థ నుంచి ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ దంతం గురించి తెలుసుకునే ముందు దంత విన్యాసం అదేవిధంగా దంత సూచిక గురించి తెలుసుకుందాం మానవుల యొక్క దంత విన్యాసాన్ని గమనించినప్పుడు ఒకటి దంత దంతీ రకం
ముఖ్యంగా దవడ గుంట లోపల దంతం అనేది అమరి ఉంటుంది కాబట్టి అటువంటి రకాన్ని గర్త దంతిగా పిలుస్తున్నాము దవడ గుంటలో దంతం అనేది అమర్చబడుతూ ఉంటుంది సో అదే విధంగా ద్వివాల దంతి రకమున జీవి జీవిత కాలంలో గమనించినప్పుడు రెండు సార్లు దంతాలు అనేది ఉద్భవిస్తే అటువంటి రకాన్ని ద్వివాల దంతిగా పిలుస్తున్నాం మొదటిసారి ఏర్పడేటువంటి దంతాలని కదా మిల్క్ టీత్ మీన్స్ ఆఫ్ పాల దంతాలుగా పిలవడం జరుగుతున్న వీటిని ఊడిపోయేటువంటి దంతాలుగా కూడా పిలుస్తుంటాం వీటి సంఖ్య 20 అదేవిధంగా ఇవి ఊడిపోగా ఏర్పడేటువంటి దంతాలని కూడా మనం ఏం పిలుస్తున్నాం సార్ శాశ్వత దంతాలు పర్మనెంట్ టీత్ గా పిలుస్తున్నాం వీటి సంఖ్య 32 గా ఉండడం జరుగుతుంది అదేవిధంగా విషమదంతి రకం గమనించాం దవడపై అమరి ఉండేటువంటి దంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకే పరిమాణం వేర్వేరు పరిమాణంలో ఉంటూ వేర్వేరు విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి ఇటువంటి లక్షణానికి మనం ఏం పిలుస్తున్నాం సార్ అంటే విషమ దంతిగా పిలుస్తుంది వేర్వేరు పరిమాణంలో ఉంటున్నాయి వేర్వేరు ఒకే వాటి యొక్క విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి ముఖ్యంగా దవడపై అమరి ఉండేటువంటి ఈ దంతాలు గమనించినప్పుడు నాలుగు రకాలుగా గమనిస్తున్నాం వాటిని ఇక్కడ కుంతకాలుగా రదనికలు అగ్ర చర్మనకాలు నెక్స్ట్ చర్మనకాలు వీటిని ఇక్కడ మనం ఇక్కడ ఇన్సిజర్స్ కెనైన్స్ ప్రీమోలర్స్ మోలార్స్ గా పిలుస్తున్నాం వీటిని ఇండికేషన్ కు ఐ సి పిఎం అండ్ ఎం ఈ విధంగా మనం ఇండికేషన్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా నాలుగు రకాల దంతాలు అనేవి సాధారణంగా దవడపై అమర్చబడుతున్నాయి కాబట్టి ఇటువంటి రకాన్ని మనం ఇక్కడ విషమ దంతి రకంగా పిలుస్తాం నెక్స్ట్ మనం దంత సూచిక గమనించాం దంత సూచిక దేని తెలియజేస్తుందన్న అంటే ప్రతి సగం దవడ పైభాగంలో క్రింది భాగంలో ఉండేటువంటి దంతాల సంఖ్యను తెలియజేస్తుంది ప్రతి సగ దవడ సగం ప్రతి సగం దవడలో ముఖ్యంగా పై భాగం క్రింది దవడ క్రింది భాగంలో ఉండేటువంటి దంతాల సంఖ్య దంత సూచిక తెలియజేస్తుంది ఈ దంత సూచిక గమనించినప్పుడు సార్ ఐసిపిఎం బై ఐసిపిఎం గా తీసుకోవడం జరుగుతుంది ప్రౌఢ మానవ యొక్క దంత ఫార్ములా గమనించినప్పుడు సార్ 2 1 2 3 by 2 1 2 3 గా తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా కుంతకాలు గమనించినప్పుడు ప్రతి సగం దవడలో గమనించినప్పుడు ఇక్కడ కుంతకాలు 2 అదేవిధంగా రదనికలు 1 అగ్రచర్మనకాలు 2 చర్మనకాలు 3 ఈ విధంగా పై దవడ యొక్క సంఖ్యలు లవంలో అదేవిధంగా క్రింది దవడ సగభాగంలో ఉండేటువంటి దంతాల సంఖ్యను మనం హారంలో తీసుకోవడం జరుగుతుంది వీటిని చూసినప్పుడు సార్ 2 + 1 3 3 + 2 5 5 + 3 8 ఒక సగం దవడలో ఉండేటువంటి పైభాగంలో ఉండే దంతాల సంఖ్య నెక్స్ట్ క్రింది దవడ సగభాగంలో ఉండేటువంటి దంతాల సంఖ్య ఇట్ మీన్స్ 8 + 8 గా తీసుకోవడం జరుగుతుంది మెయిన్ 16 గా ఒక సగం వైపు ఉండేటువంటి దంతాల సంఖ్య 16 మరొక సగం వైపు ఉండేటువంటి దంతాల సంఖ్య 16 మొత్తం టోటల్ గా ఇక్కడ 32 గా తీసుకోవడం జరుగుతుంది 16 + 16 = 32 సో ప్రౌఢ మానవంలో ఉండేటువంటి దంతాల సంఖ్య అదే ఇక్కడ బాల్యదశలో ఉండేటువంటి పాల దంతాల సంఖ్యను గమనించినట్లయితే బాల్యదశలో ఉండే పాల దంతాల సంఖ్య 2 1 0 2 by 2 1 0 2 గా తీసుకోవడం ఇక్కడ బాల్యదశలో గమనించినట్లయితే ఏ దంతాల సంఖ్య అనేది లోపం ఉంటుందో మనం గమనించడం జరుగుతుంది వీటిలో కుంతకాలు రదనికలు అగ్రచర్మనకాలు చర్మనకం వీటిలో అగ్రచర్మనకాలు అదేవిధంగా చివరి చర్మనకం అనేది లోపం అనేది జరుగుతుంది అన్న వీటిలో కూడా ప్రౌఢ మానవులు గమనించినప్పుడు ముఖ్యంగా 21st age 17 to 21st age 21 సంవత్సరం మధ్యకాలంలో చివరి మూడవ చర్మనకం అనేది ఉద్భవించడం జరుగుతుంది ఆ ఏర్పడేటువంటి ఆ చివరి చర్మనకాన్ని ఇక్కడ మనం పిలుస్తున్నాం సార్ అంటే విజ్డమ్ టీత్ మెయిన్స్ ఆఫ్ ఇక్కడ ఉండేటువంటి జ్ఞాన దంతాలుగా పిలవడం జరుగుతుంది జ్ఞాన దంతం ఇది చివరి చర్మనకం చివరి చర్మనకాన్ని ఇక్కడ మనం జ్ఞాన దంతాలుగా పిలుస్తూ ఉంటాం దాన్ని విజ్డమ్ టీత్ గా పిలవడం జరుగుతుంది ముఖ్యంగా దంత నిర్మాణాన్ని గమనించినప్పుడు సార్
నిర్మాణాత్మక దత్తం అనేది మూడు భాగాలను కలిగి ఉంటుంది సార్. ఒకటి పై భాగాన్ని బయటికి కనిపించే భాగాన్ని మనం కిరీటక పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ మధ్య భాగాన్ని గమనించినట్లయితే గ్రీవం. నెక్స్ట్ దవడ గుంటలో అమలు ఉండేటువంటి భాగాన్ని ఇక్కడ మూలంగా పిలుస్తూ ఉంటాము. సో ఈ పార్ట్ అంతా కూడా మనం కిరీట భాగంగా పిలుస్తున్నాం. సో అదే విధంగా కిరీటం, నెక్స్ట్ వన్ గ్రీవం, చివరగా మూలభాగం. కిరీటాన్ని గమనించినప్పుడు బయటికి కనిపించేటువంటి పట్టి లేదా ఇక్కడ ఉండేటువంటి దంతం యొక్క భాగాన్ని పిలుస్తున్నాం సార్. నెక్స్ట్ వన్ ఇక్కడ మధ్య ఉండేటువంటి నిర్మాణాంశాన్ని గ్రీవంగా, అదే విధంగా దవడ గుంటలో అమర్చబడి ఉండేటువంటి నిర్మాణాంశాన్ని మూలంగా పిలుస్తుంటాం. ఈ బయటికి కనిపించేటువంటి కీట భాగం ఏదైతే ఉంటుందో దీనిని ఆవరిస్తూ తెల్లటి మెరిసేటువంటి అతి గట్టిదైనటువంటి పదార్థం చేత ఆవరించబడి ఉంటుంది. దీనినే మనం ఏమని పిలుస్తున్నాం సార్ అంటే ఎనామిల్ లేదా పింగాణిగా పిలుస్తున్నాం. దేహంలో ఉండేటువంటి అత్యంత కఠిన లేదా దృఢమైనటువంటి పదార్థంగా పిలుస్తున్నాం. క్వశ్చన్ ఇస్ ఏంటంటే మానవ దేహంలో ఉండేటువంటి అత్యంత దృఢమైన లేదా కఠిన పదార్థం ఏది అని చూస్తున్నాడు. అదేవిధంగా ఇది ఏ కణాలు ఉత్పత్తి చేస్తూ ఉంటాయి, ముఖ్యంగా పింగాణి లేదా ఎనామిల్ ఉత్పత్తి చేసేటువంటి కణాలన్న ఎమియోబ్లాస్ట్ కణాలు. ఎమియోబ్లాస్ట్ కణాలు ఇవి జనన స్థలాల్లో గమనించడం సార్ బహిష్పచం నిద్ర ఏర్పడుతున్నాయి. పూర్తి దంతాన్ని గమనించినట్లయితే డెంటిన్ అనేటువంటి పదార్థంతో ఏర్పడుతున్న ఈ డెంటిన్ ఉత్పత్తి చేసేటువంటి కణాలు గమనించినట్లయితే దంతోత్పాదక కణాలు అన్న వీటిని ఒడంటో బ్లాస్ట్ కణాలు పిలుస్తుంటాం. ఇది మధ్య స్పజం నిద్ర ఉద్భవిస్తుంది. మధ్య స్పజం నిద్ర ఉద్భవిస్తుంది అందుకే ఇక్కడ దత్తాన్ని అనిపిస్తున్నాం సార్ బాహ్య అదే విధంగా మధ్యస్థం నుంచి ఏర్పడుతుంది అని చెప్తున్నాం జనస్థలాల్లో గమనించినప్పుడు. సో ఇటువంటి ఈ నిర్మాణాంశాన్ని గమనించినప్పుడు గ్రీవం సెకండ్ వన్ పార్ట్ కావచ్చు. ఈ గ్రీవం అనేది పంటి చిగురు చేత కప్పబడి ఉండడం జరుగుతుంది. ఈ దంతం యొక్క లోపటి భాగంలో చిన్న కుహరాన్ని కలిగి ఉంటుంది సార్. ఈ కుహర నిర్మాణాంశాన్ని పల్ప్ కుహరంగా పిలుస్తున్నాం. పల్ప్ కుహరం ఇది మజ్జతో నింపబడి లేదా పల్ప్ లాంటి నిర్మాణాంశం చేత నింపబడి ఉంది. దీంట్లో రక్తనాళాలు అదేవిధంగా నాడుల చేత ఆవరించబడిన జరుగుతుంది. దీంతో పాటుగా ఇక్కడ ఉండేటువంటి దత్తోత్పాదక కణాలన్నీ కూడా దీంట్లోనే ఆవరించబడిన జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి మూల భాగాన్ని గమనించినట్లయితే సార్ దవడ గుంట లోపల సిమెంటం అనేటువంటి పదార్థం చేత ఆవరించబడి ఉంది. సిమెంటం అనేటువంటి పదార్థం చేత దవడ గుంట లోపల సో గట్టిగా అతకపడి ఇక్కడ ఉండేటువంటి దంత మూల భాగం అనేది దంత నిర్మాణం.